Hi friends, welcome to Raj Smart Learners, the Knowledge Hub. Manamu, ee chinna video lo chala important vishayam telusukobothunnamu. Adi emitrante, rashtrapatini ye vidhanga ennukuntaro chala mandiki teliyadu. So rashtrapatini ennukuneetuvanti vidhananiki oka pratyekamainatuvanti mechanism undi. Aa mechanism emiti anetuvanti ikkada manamu clear ga telusukobothunnamu. ఇది అన్ని రకాలైనటువంటి పోటీ పరీక్షలకు ఎంతగానో ఉపయోగపడుతుంది. జనరల్ స్టడీస్లో ఖచ్చితంగా 1 నుంచి 2 మార్కులు ఈ చిన్న టాపిక్ నుంచే వస్తాయనడంలో ఎటువంటి సందేహము కూడా లేదు. సో కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా చాలా ఇంట్రెస్టింగ్గా ఇంపార్టెంట్ పాయింట్స్ అన్నీ కూడా రాసుకోవాలి. సో ఎన్నికల ప్రక్రియ ఎవరు నిర్వహిస్తారు అంటే ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా వాళ్ళు నిర్వహించడం అనేటువంటిది జరుగుతుంది. మరి భారత రాష్ట్రపతిని ఎన్నుకునేటువంటి విధానం ఏమిటి అనేటువంటిది ఇక్కడ మనం చాలా స్పష్టంగా తెలుసుకోబోతున్నాము. ముందుగా ఏం చేస్తారు, మామూలుగా నామినేషన్ వేస్తారు. సో నామినేషన్ వేసేదానికి ఎక్కడంటే అక్కడ నామినేషన్ పత్రాలు ఇవ్వరు, కేవలం ఢిల్లీలో మాత్రమే నామినేషన్ పత్రాలు ఇవ్వడం అనేటువంటిది జరుగుతుంది. సో నామినేషన్ పత్రాలు కూడా ఇచ్చేటప్పుడు తప్పనిసరిగా ఎలక్ట్రల్ కాలేజ్ అనేటువంటిది దాని ద్వారానే ఈ రాష్ట్రపతిని ఎన్నుకుంటారు. ఇందులో దాదాపు 50 మంది ప్రపోజ్ చేయాలి. ఎవరిని రాష్ట్రపతిగా పోటీ చేయాలంటే మినిమం 50 మంది ఎంపీలు ప్రపోజ్ చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. మరో 50 మంది సపోర్టు చేయాలి. ప్రపోజ్ వేరు, సపోర్ట్ చేయడం వేరు. ఇది చాలా ఇంపార్టెంట్. ఓకేనా? సో అంటే దాదాపు 100 మంది ఎంపీలు ఉంటే తప్ప దానికి మనము ఎలిజిబిలిటీ అనేటువంటిది ఉండదు, బాగా గుర్తుపెట్టుకోవాలి. సో నామినేషన్ అనేటువంటిది మామూలుగా టైం అనేటువంటిది ఒక్కొక్క రకంగా ఉంటుంది. సో మామూలుగా ఆఫీస్ టైమింగ్స్లో సో మార్నింగ్ టు ఈవినింగ్ వరకు అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ 11 నుంచి 3 గంటలని ఇచ్చారు. ఒక్కోసారి 5 గంటలైనా పెంచవచ్చు, లేదా 10 నుంచి 5 వరకు కూడా చేయొచ్చు అనమాట. సో డిపాజిట్ మాత్రము 15,000 రూపాయలు చెల్లించాల్సినటువంటి అవసరము ఉంటుంది. మరి రాష్ట్రపతిని ఏ విధంగా ఎన్నుకుంటారో చూద్దాం. మామూలుగా భారతదేశానికి అంతటికీ కూడా రాష్ట్రపతే పెద్దగా ఉంటాడు. సుప్రీం కమాండర్ అనేటువంటి పేరుతో పిలుస్తాము. త్రివిధ దళాలకు అధిపతిగా కూడా ఉంటారన్నమాట. సో ఇతను ఎన్నుకునేటువంటి విధానాన్ని ప్రత్యక్షంగా ఎన్నుకోరు, బాగా గుర్తుపెట్టుకోవాలి. పరోక్షంగా రాష్ట్రపతిని ఎన్నుకుంటారు. ప్రత్యక్షంగా ఎన్నుకునేటువంటి వారినేమో ప్రధానమంత్రి, ఎంపీలు, ఎమ్మెల్యేలు ఉంటారు. కొన్ని నామినేటెడ్ పోస్ట్ ఉన్నాయి. ఈ నామినేటెడ్ పోస్ట్ అనేటువంటిది రాష్ట్రపతిది కూడా నామినేటెడ్ లాంటిది, కాకపోతే పరోక్షంగా ఎన్నుకుంటారన్నమాట. సో ఎవరు ఎన్నుకుంటారు అనేటువంటిది కూడా మనం ఇక్కడ తెలుసుకోబోతున్నాము. సో రాష్ట్రపతి అభ్యర్థికి అర్హతలు ఏముండల్లా, అవి చాలా ఇంపార్టెంట్. అర్హతలు అనేటువంటివి కూడా చాలా ఇంపార్టెంట్. తప్పనిసరిగా భారతదేశ పౌరుడే ఉండాలి. అతనికి 35 సంవత్సరాల వయసు నిండి ఉండాలి. అదేవిధంగా తప్పనిసరిగా లోకసభ సభ్యునిగా అర్హత కూడా కలిగి ఉండాలి. సో లోక్సభ సభ్యునిగా కూడా అతనికి అర్హత కానీ లేకపోతే కనుక ఈజ్ నాట్ ఎలిజిబుల్ టు కంటెస్టెంట్. సో ప్రస్తుతం ఎమ్మెల్యేలు, ఎంపీలు మొత్తం అంతా కూడా 4,890 మంది ఉన్నారు. సో వారి ఓటు విలువ 1,86,431. సో ఇది ఒక్కొక్కసారి ఎంపీలు, ఎమ్మెల్యేలను బట్టి ఓటు విలువ అనేటువంటిది మారుతూ ఉంటుంది అన్నమాట. సో లోక్సభ, రాజ్యసభ, శాసనసభ అంటే ఎమ్మెల్యేలు, ఎంపీలు కలిసి ఈ ఎన్నికల్లో పాల్గొంటారు. వాళ్ళకందరికీ కూడా ఓటు హక్కు అనేటువంటిది ఉంటుంది. ముఖ్యంగా పార్లమెంటులో కానీ అసెంబ్లీలో కానీ నామినేటెడ్ సభ్యులు ఎవరైతే ఉంటారో వాళ్లకు ఓటు హక్కు ఉండదు. శాసన మండలి సభ్యులు అంటే ఎమ్మెల్సీలకు కూడా ఓటు హక్కు ఉండదు. ఎందులో రాష్ట్రపతిని ఎన్నుకునేటువంటి విధానంలో వాళ్లకు ఉండదు. ప్రత్యక్షంగా ప్రజల చేత ఎవరైతే ఎన్నుకోబడినటువంటి ఎంపీలు ఉంటారో, ఎమ్మెల్యేలు ఉంటారో, సో వాళ్ళు మాత్రమే ఎన్నుకుంటారు. సో ఇక్కడ బాగా గుర్తుపెట్టుకోవాలి, యూనియన్ టెరిటరీస్ నుంచి కూడా ఎలక్ట్ అయినటువంటి ఎవరైతే సభ్యులు ఉంటారో, శాసనసభ్యులు, వాళ్ళు మాత్రమే ఇక్కడ ఓటులో పాల్గొంటారు. బాగా గుర్తుపెట్టుకోవాలి. అదేవిధంగా సో ఓటు చెల్లుబాటు కావాలంటే ఏం చేయాలి, ప్రాధాన్యత ప్రకారం ఓటు అనేటువంటిది ఇవ్వాల్సినటువంటి ఉంటుంది. అక్కడ మార్కు చేయాలన్నమాట, ఆ పేరుకి ఎదురుగా 1, 2, 3, 4 అని చెప్పి ఇట్లా మనం ఇచ్చుకోవచ్చు అన్నమాట. ప్రాథమిక ప్రథమ ప్రాధాన్యత ఓటు వేయకుండా ఇతర ప్రాధాన్యత ఓటు వేసేదానికి లేదు. అంటే ఇప్పుడు ఉదాహరణకు ఇక్కడ ఒక అభ్యర్థి, ఇక్కడ ఒక అభ్యర్థి, ఇక్కడ ఒక అభ్యర్థి ఉన్నారనుకుందాం. సో ఈ అభ్యర్థికి ఫస్ట్ ఓటు వేస్తాం, ఈ అభ్యర్థికి
మూడో ఈ అభ్యర్థికి రెండు ఇట్లా వేయాలన్నమాట. ఇది కాకుండా ఓన్లీ రెండు మూడు ఒకటి వేసుకుంటే, ఒకటి వేయకుండా మిగతాటి వేస్తే కనుక ఆ ఓటు అనేటువంటిది చెల్లదు, బాగా గుర్తుపెట్టుకోవాలి. సో ఈ ఓటు అనేటువంటిది మార్పు చేయడానికి ప్రత్యేకంగా ఒక పెన్ను కూడా ఇస్తుంది, ఆ పెన్నుతో మాత్రం మార్పు చేయాలన్నమాట. ఎందుకంటే దొంగ ఓటు నివారించడానికి ఇది ఎంతగానో ఉపయోగపడుతుంది. అదేవిధంగా మరి ఎంపీలు పార్లమెంట్లో ఉంటారు, ఎమ్మెల్యేలు శాసనసభలో ఉంటారన్నమాట. సో ఎక్కడ వాళ్ళు అక్కడ వాళ్ళ యొక్క ఓటు హక్కును వినియోగించుకోవచ్చు. ఇన్ కేసు ఏమైనా అత్యవసర పరిస్థితి కానీ ఎదురైనప్పుడు, మరి ఎక్కడైనా వేరే ప్లేస్లో ఉంటే ఓటు వేయాల్సి వస్తే అప్పుడు ఏం చేయాలా? ముందుగానే కనీసం 10 రోజులు ముందుగా చీఫ్ ఎలక్షన్ కమిషన్కు మనము తెలియజేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. సో అప్పుడు వాళ్ళు ప్రత్యేకంగా వాళ్ళకు అవకాశం అనేటువంటిది కల్పిస్తారు. ఓటింగ్లో పాల్గొనేటువంటి వారు రహస్య ఓటింగ్ విధానాన్ని పాటించాలి, అంటే ఎవరికి తెలియకుండా సీక్రెట్ ఓటింగ్ బ్యాలెన్సీ అంటారన్నమాట. సో బ్యాలెట్ సిస్టమ్ ద్వారా దీన్ని అనుకుంటారనమాట. బ్యాలెట్ను ఎవరికైనా చూపితే ఆ ఓటు అనేటువంటిది చెల్లుబాటు కాదు. సో బ్యాలెట్ బాక్స్ అనేటువంటివి ఢిల్లీ నుంచి రాష్ట్ర రాజధానులకు రావడం అనేటువంటిది జరుగుతుంది. సో మళ్ళీ ఎన్నికలు అయిపోయిన తర్వాత మళ్ళీ తిరిగి ఢిల్లీకి తరలించడం అనేటువంటిది జరుగుతుంది. వాటికన్నిటికీ కూడా పర్యవేక్షణ అధికారి ఎవరుంటారంటే రిటర్నింగ్ అధికారి అనేటువంటి ఆయన పర్యవేక్షణ చేయడం అనేటువంటిది జరుగుతుంది. మరి ఓటు విలువ ఎలా లెక్కిస్తారు? ఇది చాలా చాలా ఇంపార్టెంట్. సో ఎంపీలు కానీ ఎమ్మెల్యేలు కానీ ఓటు విలువ ఏ విధంగా లెక్కిస్తారంటే, ఇప్పటి వరకు కూడా కేవలము 1971 జనాభా లెక్కల ఆధారంగానే సో అసెంబ్లీ సీట్లను పరిగణలోకి తీసుకొని ఈ ఓటు విలువను లెక్కించడం అనేటువంటిది జరుగుతుంది. అప్పట్లో రాష్ట్ర జనాభా ఎంత ఉంది, ఎమ్మెల్యేల సంఖ్య ఎంత ఉందో చూస్తారు, దాన్ని 1000తో మల్టిపుల్ చేస్తారు, చేయగా వచ్చినటువంటి సంఖ్యను డివైడ్ చేయడము జరుగుతుంది. సో ఇలా వచ్చినటువంటి ఫలితాన్ని మళ్ళీ ఏం చేస్తారు, ఎమ్మెల్యేల సంఖ్యతో మల్టిప్లై చేసి ఆ రాష్ట్రం మొత్తం ఓటు విలువను లెక్కించడం అనేటువంటిది జరుగుతుంది. సో ఎంపీలకు సంబంధించి దేశంలో ఎమ్మెల్యేల మొత్తం ఓటు విలువ ఇప్పటికైతే 543321 ఉంది, ఎంపీల సంఖ్య 776 ఉంది. సో దాంతో డివైడ్ చేయడం అనేటువంటిది జరుగుతుంది. సో దీనికి సంబంధించినటువంటి సూత్రం నేను ప్రత్యేకంగా ఇంకొక వీడియోలో చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం అనేటువంటిది జరుగుతుంది. సో ఇప్పుడు ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తేనక కన్ఫ్యూజ్ అవుతారు, అది కాకుండా టైం కూడా ఎక్కువ అవుతుంది, లెంత్ ఎక్కువ అయిపోతుంది అన్నమాట. సో కాబట్టి ఒక్కొక్కసారి ఎంపీ ఓటు విలువ అనేటువంటిది కూడా మారుతూ ఉంటుంది. సో ఈసారికి మాత్రము ఇంత ఉంది అని చెప్పి లెక్కించడం అనేటువంటిది జరిగిందనమాట. సో మరి అభ్యర్థి ఎలా గెలుస్తారంటే, పోలైనటువంటి మొత్తం చెల్లుబాటు అయినటువంటి ఓట్లలో 50% ఓట్లు ఎవరికైతే మొదటి ప్రాధాన్యత ఓటు వస్తుందో ఆ అభ్యర్థి విజయం సాధించినట్టు ప్రకటించడం అనేటువంటిది జరుగుతుంది. ప్రస్తుతానికి రామ్నాథ్ కోవింద్ గారు ఉన్నారు. సో జులైలో అతని యొక్క పదవీ కాలం ముగిసిపోతుంది, తర్వాత మనం 16వ రాష్ట్రపతిని కొత్తగా ఎన్నుకోవాల్సినటువంటి అవసరము ఉంటుంది. ఓకేనా? సో ఈ విధంగా ఫైనల్గా రాష్ట్రపతిని ఎన్నుకోవడం అనేటువంటిది జరుగుతుంది. సో మరొక వీడియోలో ఎమ్మెల్యేను ఓటు విలువ, ఎంపీ ఓటు విలువను ఏ విధంగా లెక్కిస్తారనేటువంటిది విత్ ఎగ్జాంపుల్స్తో మీ ముందుకు రావడం జరుగుతుంది. సో మై డియర్ ఫ్రెండ్స్, ఈ వీడియోని అందరికీ కూడా షేర్ చేయండి, లైక్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.